హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని కిచెన్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి జాంగ్రీ. జాంగ్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. 1 కప్ మినపప్పు ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. అలానే 1 కప్ షుగర్, 1 కప్ కార్న్ పౌడర్, ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్, లెమన్ జ్యూస్. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకొని మరో బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కార్న్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. కార్న్ పౌడర్ని యాడ్ చేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని, కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో షుగర్ని యాడ్ చేసి మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం అందులో షుగర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. వచ్చేసింది కదా. ఇప్పుడు మనం అందులో కొద్దిగా నిమ్మరసంని వేసుకుందాం. నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ పాకం అనేది చిక్కపడకుండా ఉంటుంది. వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని, ఆ కడాయి హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. డీప్ ఫ్రై ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ కవర్ని తీసుకుందాం. తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ పిండి మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని చివరిలో ఒక చిన్న హోల్ పెట్టుకుందాం. పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం జాంగ్రీలని వేసుకుందాం. ఇంతమంది ఇలా వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాలనివ్వాలి. 2 సైడ్లు తిప్పుకుంటూ కాలిపోయాయి కదా. ఇప్పుడు మనం షుగర్ సిరప్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ జాంగ్రీలని షుగర్ సిరప్లో వేసుకొని టూ సైడ్స్ ఇలా తిప్పుకోవాలి. తిప్పేసుకొని తీసి మరో ప్లేట్లో పెట్టుకోవాలి. మొత్తం అన్ని ఇలానే చేసుకోవాలి. రెడీ అయిపోయాయి కదా చాలా సింపుల్గా మన జాంగ్రీ. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, నా మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఛానల్ లింక్ ఇచ్చాను, చూడండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా జాంగ్రీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్.